నమస్కారం. నేషనల్ గ్రిడ్ ఛానల్కి స్వాగతం. వైద్య రంగం ఎంతో పురోగతి సాధించింది. ఎంత పురోగతి సాధించిందంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ని సునాయాసంగా చేస్తుంది. అయినప్పటికీ కూడా ప్రతి వ్యవస్థ బాధపడుతుంది, ప్రతి వ్యక్తి బాధపడుతున్నారు. ఎక్కడ సమస్య అంటారు? వ్యక్తిలో సమస్య అంటారా, లేకపోతే వ్యవస్థలో సమస్య అంటారా? వీటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు వైద్య విశ్లేషకులు వేకర్ణం నాగేశ్వర్ గారు. వీరిని అడిగి మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, అంటే మనము గవర్నమెంట్ సెక్టార్ గురించి డిస్కస్ చేస్తున్నాం, తర్వాత మనం ప్రైవేట్ సెక్టార్ గురించి డిస్కస్ చేద్దాం. డాక్టర్, అంటే గవర్నమెంట్లో ఇక్కడ చూస్తే వైద్యుడు సఫర్ అవుతున్నాడు, రోగి సఫర్ అవుతున్నాడు. అంటే వైద్యుడు చెప్పే విధంగా మాట్లాడితే నేను ఒక్కరోజుకి 300 పేషెంట్స్ని ఎలా ఫేస్ చేయగలుగుతానని అని తిను మాట్లాడుతున్నాడు. రోగి తను సఫర్ అవుతున్నాడు, ఎందుకంటే ఒక వ్యక్తి మేము వెళ్ళినప్పుడు డాక్టర్ మాకు మినిమం కూడా చెప్పడం లేదు అని. అక్కడ బోత్ ఆర్ సఫర్. ఇది ఎక్కడ జరుగుతుందంటారు? ఇది ఖచ్చితంగా మళ్ళీ పాలసీ వరకే నేను వెళ్తానండి. ఎందుకనంటే రాత్రి పడుకొని పొద్దున్న లేవగానే ఎంత ఓపీ వస్తుందని తెలియాల్సిన అవసరం లేదు. ఒక జనరల్ మెడిసిన్ ఓపీలో, ఒక జనరల్ సర్జరీ ఓపీలో, ఉస్మానియా గాంధీ లాంటి పెద్ద ఆసుపత్రిలో మండే నాడు ఎలా ఉంటుంది, సాటర్డే నాడు ఎలా ఉంటుంది ఓపీ అని చెప్పని అవసరం లేదు. దానికి తగ్గట్టు తీసుకోవాల్సిన చర్యలు గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఎవరు? మళ్ళీ అక్కడున్న వైద్య వ్యవస్థ కానీ వైద్య సిబ్బంది కానీ చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఎంతమంది అయితే రోగులు డాక్టర్ దగ్గరని సంప్రదిస్తున్నారో, డబల్ ద నెంబర్ ఎప్పుడైతే అయిపోతుందో, అంటే ఇంట్లో ఇద్దరు ఉంటేనేమో పెరుగు బాగా తింటాం, ఇద్దరికి 6 ఉన్నారనుకోండి పలచబడిపోతుంది. అలాగే 6 ఉండాల్సిన వాళ్ళ దగ్గర 100 వచ్చారనుకోండి, డాక్టర్కి సమయం ఉండదు మాట్లాడడానికి. హీ హ్యాస్ టు సీ, అంటే వాడు డెలివర్ చేయాలి, వైద్యాన్ని కాపాడాలి. అందుకని ఇక్కడ కన్ఫ్యూజన్ మళ్ళీ వస్తుంది. నన్ను చూశాడు కానీ ఒక్క మాట మాట్లాడలేదండి అంటారు. ఇది చాలా తరచుగా మనం వింటున్న మాట. నీతో మాట్లాడి, నీతో ఎక్స్ప్లెయిన్ చేసి, నీకు సంజాయిసి ఇచ్చుకొని, నీకు ఇబ్బంది లేకుండా చెప్పాలి అనే లోపల ఇంక ఇద్దరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ లైన్లో నిలబడ్డ 200 మందిలో చాలా క్రిటికల్ కేసెస్ ఉండే అవకాశం ఉంటుంది. క్రిటికల్ కేసెస్ అనగానే ఐసీయూలో పెట్టాలి కదా డాక్టర్ గారు అని అడుగుతారు. అందరికీ తెలీదు, ఒక్కొక్కసారి వారు నిలబడే ఉంటారు, దడాలు మన పడిపోతుంటారు. సో ఇలాంటి కేసెస్ అన్ని కూడా అడ్రస్ చేయాలి, చూడాలి అంటే ఆ డాక్టర్ తన స్పీడ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చేసే క్రియలో ఒక్కొక్కసారి రోగి, అయ్యో నాతో డాక్టర్ మాట్లాడలేదే, నా రోగం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదే, ఈ ఆలోచన సహజంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని అర్థం డాక్టర్ సరిగ్గా పరీక్ష చేయలేదని కాదండి, దాని అర్థం డాక్టర్ ఇతన్ని చూశాడు, పక్కవాడిని చూశాడు, అది బాధ్యత ఆయన భుజాల మీద ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా ఉరకాల్సి వస్తుంది అని మనం అనుకోవాలి. డాక్టర్, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా వరకు అంటే మనీ వైజ్ బాగా గుంజేస్తుంది అనేది అందరికీ తెలిసిన సత్యమైనప్పటికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఇది ఎలా సాధ్యం అంటారైతే? ఇక్కడ ఒకటి గవర్నమెంట్ కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఉందండి. నిన్న మొన్నటి వరకు అంటే కాలక్రమేణా ఎలా మారిందో ఒక నిమిషంలో చెప్తాను. నిన్న మొన్నటి వరకు ఒక కార్డియాలజిస్టు తన సెంటర్లో గుండె సంబంధించిన చికిత్సా విధానం చేసి రోగులకు సేవ అందించిన అతను ఒక ఆలోచన వచ్చి బ్యాంకు నుంచి లోన్ తీసుకొని 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని ఒక హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏమిటంటే, నువ్వు ఒక హాస్పిటల్ పెట్టాలంటే బ్యాంకు లోన్లు తీసుకొని కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నారు. ఇన్వెస్టర్స్ని తీసుకొస్తే తప్పేం లేదు, కానీ ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన భారతదేశంలో పెరుగుతోంది. అంటే దాని అర్థం ఏంటి, మన ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ వస్తుంది. తప్పేమిటి? పెట్టుబడిదారులు ఎవరు? పాకిస్తాన్ వాడు ఉంటాడు, దుబాయ్ వాడు ఉంటాడు, చైనా వాడు ఉంటాడు, ఇంకోడు ఉంటాడు. సూటి సవాల్. నా దేశ ప్రజలకు నేను అందించాలని నేను అనుకుంటా, కానీ పక్క దేశం వాడు ఎటు పోతేనే నేను చేసిన 100 ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చిందా లేదా అని బిజినెస్ ప్లాన్లో నేను పైసలు పెడతానా, లేకపోతే రోగి బాగుండాలని నేను పెడతానా? ఈరోజు వ్యవస్థ అలా నడుస్తుంది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయేసరికి, ఇన్వెస్టర్స్ ఎక్కువ అయ్యేసరికి హాస్పిటల్ ఇండస్ట్రీలో తలకిందుల వ్యవస్థ అయిపోయింది. అది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ. అంటే వ్యవస్థ గురించి ఇంకా డీప్గా మాట్లాడే ముందు కట్టారు, అంటే ఇక్కడ మంది కూడా తప్పుంది సొసైటీ పరంగా. అంటే మనకు అన్ని ఫాల్ట్లు జరుగుతుంది. అంటే వాడు వెంటిలేటర్ సంవత్సరం లేకపోయినా ఆ వ్యక్తికి వెంటిలేటర్స్ వేస్తున్నారు. ఇన్ని సత్యాలు తెలిసినప్పటికీ కూడా ఏ హాస్పిటల్లో కూడా రష్ అనేది తగ్గడం లేదు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్తో ఈక్వల్గా ఉంది. అంటే ఇక్కడ వ్యక్తుల్లో కూడా మార్పు రావాలి ఖచ్చితంగా. ఎలాంటి మార్పులు రావాలంటారు? నేను మీతో ఏకీభవిస్తానండి. ఈరోజు
ఒక 20% 30% జనాభాకి ఒక మానసిక రోగం ఉంది. ఏమిటా రోగం అంటే, నేను కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి చికిత్స తీసుకుంటేనే నేను బాగైతాననే మానసిక రోగం. అది ఎవడు నయం చేయలేడు, ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు తీసుకునేవాడు ఉన్నాడు, వాడు వైద్యం అందిస్తాడు, వీడు డబ్బులు ఇస్తాడు, అది వాళ్ళ వాళ్ళ మధ్య సమస్య, మనకు సంబంధం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాత్రం మనం ఖరాఖండిగా చెప్పాలి. ఏమిటనంటే, ఎక్కడికి పోతుంది వ్యవస్థ, ఎంతమంది పెట్టగలుగుతున్నారు డబ్బు, ఈ డబ్బంతా కూడా ఎక్కడికి పోయి చేరుతోంది, ఇవన్నీ కూడా సామాన్యమైన మానవుడికి తెలీదు. సామాన్యమైన మానవుడు ఇబ్బందులు వచ్చినప్పుడు గిలగిలగిలగిలు కొట్టుకుంటాడు. పేషెంట్లు ఈరోజు గవర్నమెంట్లో ఎక్కువ ఉన్నారు, ప్రైవేట్లో ఎక్కువ ఉన్నారు, కార్పొరేట్లో ఎక్కువ ఉన్నారని మనం నగ్న సత్యాన్ని మాట్లాడుకుంటున్నాం కదండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, అసలు హైదరాబాద్కి రోజుకి 1000 మంది ఎందుకు వస్తున్నారు? సమ్మక్క సారక్క జాతరలాగా రోగులు నీకు చుట్టుపక్కల 100-200 కిలోమీటర్ల దూరంలో మంచి గవర్నమెంట్ ఫెసిలిటీ కనుక వస్తే ఈరోజు హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్లో ఈరోజు అంత రెస్ట్ ఎలా ఉంటుందని నేను అడుగుతున్నాను. ఎందుకనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వైద్యుడనేవారు 10 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత, గుండె మీద చేసుకొని చెప్తున్నానండి, 10 సంవత్సరాలు మినిమం తన చదువు చదివిన తర్వాత రోగి బాగుండాలని అనుకుంటాడు, కానీ వాడు నాశనం అవ్వాలనో, వీడిని పెట్టి ఇంకో 10 లక్షలు సంపాదించాలనే ఆలోచన ఇతని బుర్రలో రాదు. ఇతని బుర్రలో పెట్టేది ఎవరు? పెట్టుబడిదారి వ్యవస్థ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఆ పెట్టుబడిదారి వ్యవస్థ గవర్నమెంట్లో లేని కారణంగా డాక్టర్ అనేది కేంద్ర బింబంగా అక్కడ ఉంది. అంటే ఒక కేంద్ర బిందువుగా డాక్టర్ ఉన్నాడు. అందుకనే ఈరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనగానే సెల్యూట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ క్యాలిబర్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ బ్రహ్మాండంగా ఉంటాయి. యు కెనాట్ కంపేర్, సచ్ ఎ బ్యూటిఫుల్ స్కిల్ దే హ్యావ్. అందుకనే మనం లాస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఒకటే, ప్రైమరీ హెల్త్ సెంటర్ని మీరు చేయండి, ఓపీ బేసిస్లో రికగ్నిషన్ ఇవ్వండి, కేస్ లోడ్ తగ్గుతుంది, డబ్బులు వేస్ట్ అవ్వవు, ఇల్లు అమ్ముకోకుండా వాడి ఇక్కడ పరిస్థితి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే మీరు ఆ పని చేస్తారో, ఇప్పుడు నిజామాబాద్ ఉన్నారు, పటాన్చేరి దాటి ఇంకా సంగారెడ్డి ఇంకా అలాంటి దూర ప్రాంతాల్లో కనుక మంచి ఓపీ బేసిస్లో కనుక వాడికి అయిపోతే వాడు ఎందుకు వస్తాడు, ఎందుకు అడ్మిట్ అవుతాడండి? కార్డు పెట్టుకున్నాడని అడ్మిట్ అవుతాడా? ఎవడు కాడాలా, ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి అడ్మిట్ అవుతాడు. సో మళ్ళీ గవర్నమెంట్ పాలసీ దొల్లతనం ఇది, ఇండివిజువల్ స్పెషలిస్ట్ని రికగ్నైజ్ చేయండి. అలా చేసినట్టయితే కేస్ లోడ్ తగ్గుతుంది, కేస్ లోడ్ తగ్గుతుంది కాబట్టి పేషెంట్లకి ఇబ్బంది లేకుండా మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే వ్యవస్థ గురించి వచ్చినప్పుడు, అంటే మన వాళ్ళు పెట్టుబడులు పెట్టడం లేదంటున్నారు, అంటే ఎందుకంటారు, అలా ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, అమ్మా నేను నాకు అవసరాన్ని బట్టి నేను కట్టుకోవట్లేదు. ఉదాహరణ చెప్తున్నాను, అమెరికాలో ఉన్న ఇంటి డిజైన్ తీసుకొని నా గల్లీలో నేను కట్టుకుంటున్నాను, అప్పుడు ఏం జరుగుతుంది, దీని కాస్ట్ కూడా అమెరికా కాస్ట్ లాగానే ఉంటుంది. నార్మల్ నల్లా 30-40 రూపాయలకు వస్తుంది, నేను ఇంపోర్టెడ్ది తెప్పిస్తాను నల్లా, అది 2500 రూపాయలు ఉంటుంది. 2500 రూపాయలు నల్లా నా ఇంట్లో పెట్టుకున్నాడే, దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుందా ఉండదా 20 రూపాయలు నల్లాతోని? చిన్న నల్లా కొళాయి విషయంలోనే అలా ఉంటే ఈరోజు పెట్టే హాస్పిటల్స్కి గవర్నమెంట్ పాలసీలు ఎలా ఉన్నాయంటే మెడ మీద కత్తి పెట్టి పెట్టిస్తున్నారు వీళ్ళు. మీరు ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, ఒక పెద్ద లిస్ట్ వస్తుందండి. ఆ లిస్ట్ అంతా వీడు సాటిస్ఫై చేయాలంటే, నేను ఇంతకుముందు అదే చెప్తా, ఇప్పుడు నేనే పెట్టుకోవాలి, నేనే పల్మనాలజిస్ట్ని, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని నేను హాస్పిటల్ పెట్టాలంటే నాకు కావాల్సింది ఏంటి, మంచి ఎక్విప్మెంటు, మంచి స్కిల్ఫుల్ సపోర్టింగ్ స్టాఫ్, ఓ 4 బెడ్లు 5 బెడ్లు. అది కాదు, నీకు 5 బెడ్లు ఉంటే రికగ్నిషన్ రాదు. నువ్వు 50 పెట్టు, 100 పెట్టు, 200 పెట్టు, 300 పెట్టు. ఎందుకు పెట్టాలి? ఇదిగో ఈ పట్టిక మీ దగ్గరకు వస్తుంది, 1, 2, 3, 4, 5 సాటిస్ఫై చేయి. ఇవన్నీ సాటిస్ఫై చేయడానికి ఎంత కావాలి? 1 కోటి రూపాయలు కావాలి. ఆ 1 కోటి రూపాయలు నేను పేషెంట్ల వైద్యం కోసం సేవ చేసాం, మిషనరీ కొనుక్కుందామని కూర్చున్నానే, చా అది కుదరదు. నువ్వు ఇన్వెస్టర్ని పిలుచుకో, స్టార్ట్ చేయి, మాకు ట్యాక్సులు కట్టు. మళ్ళీ ఎక్కడ పోతుంది అంతా? గవర్నమెంట్ పాలసీ దెబ్బ, గవర్నమెంట్ పాలసీ డొల్లతనం ఇది. కార్పొరేటీకరణ తప్పు అని మేము అనట్లేదు, మోతాదు కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అది కొద్దిగా వగరుగా తయారైపోయింది ఈరోజు. సో దాన్ని కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. డాక్టర్, అంటే మనకి చాలా స్కీమ్స్, మన ఆరోగ్యశ్రీ గురించి కూడా మాట్లాడడం, అయితే ఆయుష్మాన్ భారత్ గురించి తెలియచేయండి. మన మోడీ గారు అది ప్రవేశపెట్టారు, అది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? ఆయుష్మాన్ భారత్ అనేది మంచి స్కీమ్ అండి. ఇంతకుముందు నేను అదే చెప్పాను, రాజశేఖర్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ఎలాంటిదో, ఈరోజు ఆయుష్మాన్ భారత్ కూడా మోడీ కేర్ అని అంటున్నారు. అది బ్రహ్మాండమైన స్కీమే, కానీ హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారంటే, గగ్గోలు పెట్టేస్తున్నారు ఏమిటంటే,
మినిమల్ ఛార్జెస్ కూడా లేవు దాంట్లో, అన్ని కుదించి పెట్టారు. తప్ప అండి, హాస్పిటల్కి ఎక్కువ ఇవ్వాలా? ఎక్కువ ఇవ్వద్దు అని చెప్తున్నాం మేము, ఎంత అవసరమో అని అంత ఇవ్వమని చెప్తున్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందనంటే, ఆరోగ్యశ్రీలో చేసిన మిస్టేక్స్ కరెక్షన్ ఎక్కడా కనపడలేదు మోడీ కేర్లో. సేమ్ మళ్ళీ మోడీ కేర్లోనే రావడం వల్ల ప్రైవేట్ వాళ్ళని పెద్దపీట వేయడం అనేది చాలా పొరపాటు. ప్రైవేట్ వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇస్తామనే అవసరం లేదు. ఎక్కడ చేయాలి? మీ ఊర్లో మీరు ఉండండి. ఇప్పుడు నేను వరంగల్ అండి, నేను హైదరాబాద్ ఎందుకు రావాలి? నేను హైదరాబాద్ రాకుండా వరంగల్లోనే ఉండాలి. నా హాస్పిటల్లో నేనే 10 పడకలు పెట్టుకొని పేషెంట్లకు సర్వీస్ చేయాలి. ఆ 10 పడకల హాస్పిటల్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఇవ్వాలి అంటే నేను ఏదో ఖచ్చితంగా ఇవ్వాలని కాదు, దానికి ఎంత అవసరమో అంతే రూల్స్ పెడతాం. నువ్వు 10 పడకల హాస్పిటల్కి 100 పడకల హాస్పిటల్ రూల్స్ పెట్టి ముక్కు పిండి కట్టు అని అంటే నేను ఎలా బతకగలను అక్కడ? నాలాంటి వాళ్ళు వందలాది మంది వైద్యులు ఎన్నో జిల్లాల నుంచి తరలి వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో చేరుతున్నారు ఈరోజు. అంటే మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ వచ్చేసరికి మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థ అనగానే వందల కోట్లు అనగానే రోగికి 10,000లో అయ్యే ఖర్చు 10 లక్షలు అవ్వడం, ఇది వ్యవస్థ. డాక్టర్ అంటే లాస్ట్ చివరిగా 2 విషయాల గురించి క్లుప్తంగా తెలియచేయండి డాక్టర్. ఇక్కడ మనం కార్పొరేట్ హాస్పిటల్స్ని 24 అవర్స్ బ్లేమ్ చేయక్కర్లేదు, అలాగే మన గవర్నమెంట్ కూడా బ్లేమ్ చేయక్కర్లా. ఇక్కడ వ్యక్తుల సమస్యలు కూడా ఉంది. అంటే వ్యక్తుల్లో కూడా మార్పు ఖచ్చితంగా రావాలా? అంటే క్లుప్తంగా తెలియచేయండి, వ్యక్తుల్లో ఎలాంటి మార్పులు రావాలంటారు, సంస్థలో ఎలాంటి మార్పులు రావాలంటారు? వ్యక్తిపరంగా మార్పు అంటే ఒక్కటేనండి, ప్రతిదానికి ప్రతి చిన్నదానికి కూడా కార్పొరేట్ హాస్పిటల్లోనే చికిత్స జరుగుతుంది అనే ఆలోచించడం ఏదైతే ఉందో అదే పెద్ద రోగం. అది తప్పు, అవాస్తవం. మీకు దగ్గరలో ఉన్న నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళండి. జిల్లాల్లో కూడా బ్రహ్మాండమైన వైద్య వ్యవస్థ ఉంది, వెళ్ళండి. ఇది వ్యక్తిపరంగా ఆలోచనలు మారాలి. నేను కారు వేసుకుని హైదరాబాద్ వస్తేనే నా ప్రాణం కాపాడుతుంది అనుకోవడం కాదు. అవసరమైతే ఖచ్చితంగా రావాలి అంబులెన్స్లో, దాంట్లో అనుమానాలు ఏం లేవు. ఎవరు చెప్తారు అవసరమని? ఇంకో బ్రోకరో ఇంకోడో తీసుకొచ్చున్నాడు, వాడిగా చెప్పాల్సింది. క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పాలి. ఇక్కడ కాదండి హైదరాబాదో ఢిల్లీయో బాంబేలో వెళ్ళండి అని. అంతేకాని వేరే వాళ్ళని నమ్ముకొని ఇక్కడికి వస్తే పెన్సిల్ చెక్కినట్టు చెక్కబడతారు. ఇది మనుషుల్లో రావాల్సిన మార్పు. రెండోది ఏమిటంటే వ్యవస్థలో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు యావత్ ప్రపంచం అంతా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయిపోయింది. భారతదేశంలో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండాలి, దానికి పెద్ద పెద్ద రూల్స్ ఉండాలి, దానికి పెద్ద పెద్ద బిల్స్ ఉండాలి, ఇది తప్పు. భారతదేశం సింగపూర్ లాగా ఎందుకు అవ్వాలని నేను అడుగుతున్నా, భారతదేశం అమెరికా లాగా ఎందుకు అవ్వాలని నేను అడుగుతున్నా. భారతదేశం భారతదేశం లాగానే ఉండదు. దీని కార్పొరేటీకరణ ఎందుకు రుద్దుతున్నారు? అవసరం లేదే. ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో మనం కాపాడాం ప్రజల జీవితాలు, ఖచ్చితంగా ఇప్పుడు కూడా కాపాడుతాం. ప్రజల ఆరోగ్యం కాపాడేది గ్లాసులు, అద్దాలు, గ్రైనేట్లు, ఏసీలు కావు, వైద్యుడే. సో ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా బుర్రలో అది ఎక్కుతుందో, ఎప్పుడైతే ఆలోచన వస్తుందో గవర్నమెంట్కి, ఈ పాలసీ మేకింగ్లో వైద్యుల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ఇంతకుముందు మనం చూసాం, మీరు బిల్లు కట్టలేదని మేము సర్వీసెస్ ఆపేస్తున్నామని వైద్యులందరూ చెప్పారు. పాపం ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? కట్టలేని పొజిషన్ ఎందుకు వచ్చింది అక్కడ? నీ పాలసీ తప్పు కాదా? సో పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండివిజువల్ డాక్టర్స్ క్లినిక్స్ కూడా మీరు రికగ్నైజ్ చేయాలి. వాళ్ళ దగ్గర వచ్చే లోడ్ని కనుక వాళ్ళు ట్రీట్ చేసినట్టయితే మీకు ఆ లోడు హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వచ్చే అవకాశం ఉండదు. సో రోగికి మంచి ఆరోగ్యం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో దొరికే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ ఎన్నో స్కీమ్స్ వస్తున్నాయి. అలా ప్రైవేట్ భాగస్వామ్యం, ఎన్జిఓ భాగస్వామ్యం చేసుకుంటూ దీన్ని ముందరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ హెల్త్లో, ఎస్పెషలీ ప్రైమరీ హెల్త్ కేర్లో చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైమరీ హెల్త్ కేర్లో పట్టణంలో పల్లెటూరులో ఆరోగ్య వ్యవస్థ గట్టిగా ఉంటే ఈరోజు ఈ ఇబ్బంది లోడు ఇక్కడ హైదరాబాద్లో రాకుండా ఉంటుంది. డాక్టర్ అంటే కొత్త స్కీమ్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు ఏదైనా? హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఏప్రిల్ 2018లో వైట్ కోట్ రెవల్యూషన్ అని ఒకటి ప్రతిపాదన చేయడం జరిగింది. ఈరోజు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో మనం ప్రతిపాదించిన వైట్ కోట్ రెవల్యూషన్ అనే స్కీము ప్రపంచంలో 10 పవర్ఫుల్ హెల్త్ స్కీమ్స్గా అది ఈరోజు రికగ్నైజ్ చేయడం పడింది. దాంట్లో మేము చాలా క్లియర్గా మెన్షన్ చేశాం, ప్రతి వాడిని వైద్య వ్యవస్థలో ఒక మెంబర్గా చేర్చండి. పెట్టుబడిదారినే కాదు, ఈవన్ గ్రామంలో తిరిగే వాళ్ళు, మనవాడు అని అనుకునేవాడు, వాళ్ళందరినీ ఒక యూనిట్ కింద తీసుకొచ్చి ప్రైమరీ హెల్త్ కేర్ని కనుక మనం పటిష్టం చేసినట్టయితే ఈ ఇబ్బందులు అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఈరోజు చూద్దాం
పరిస్థితులు రానున్న రోజుల్లో మెరుగుపడతాయని ఒక ఆశ, ప్రభుత్వం స్పందిస్తుంది వింటుందని ఒక నమ్మకం కూడా మనకుంది, కాబట్టి మంచి జరుగుతుందని మనం కోరుకోవాలి. ఓకే డాక్టర్, అంటే వ్యక్తిలో లోపమా వ్యవస్థల లోపమా అనే టాపిక్ గురించి మాకు చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.